करोना वायरस निवारण में भाग में पश्चिम गोदावरी जिला एसपी के नारा नायक आदेश मेरे को ताड़ेपल्लिगूडेम टाउन व्याप्त अन्नी मुख्य कूड़ल मरी मार्केट प्रदेश भौतिक दूर पाटे विधा वॉल पोस्टर्स तो पुलिस अवगाहन कल करोना सेकेंड वेव विजृंभण जरुगुतुंది दीनी प्रभाव वल्ल इप्पटिके चाला मंदी करोना वैरस कु बलै प्राणालु कोल्पोयारु दीनिनी अरिकट्टालंटे प्रति ओक्करू मास्कुनु धरिंचाली ताडेपल्लिगूडेम पट्टणंलो उन्न व्यापार समुदायालु माल्स रेस्टारेंट्स मरियु होटल्स योक्क याजमानुलकु मरियु प्रजलु प्रति ओक्करू कोविड नियम निबंधनलनु पाटिंचालनि पट्टण प्रजलतो प्रमाणं चेयिंचि मास्कु धरिंचनि वारिकि जरिमाना विधिस्तुन्नारु मनकि कोविड-19 सेकेंड वेव मल्लि विजृंभिस्तुंది निन्न मन सीएम गारु मीटिंग पेट्टि डिस्ट्रिक्ट अथारिटी आ सूचनलो एला कोविड नियंत्रण अन्नदि दानि मीद रिपोर्ट जरिगिंदि दानिकि संबंधिंचि मा एसपी गारु श्री नारायण नायक एसपी गारि उत्तर्वुल मेरकु माकु कोन्नि गैड्लैन्स् वच्चायि अंदुलो मन जिल्ला कलेक्टर गारु श्री मुत्यालराजु गारु कूडा कोत्तगा ఒక సర్క్యులర్ జారీ చేశారు ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ జనం ఎక్కువగా గుమికూడడం వాళ్ళు ఆ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్న వాళ్ళు మాస్కులు కానీ శానిటైజర్ కానీ సరిగ్గా పెట్టుకోవడం అదేవిధంగా అక్కడికి వచ్చే కస్టమర్ల చేత వాళ్ళు కూడా సరిగ్గా మాస్కులు సప్లై చేయకపోవడం వాళ్ళు మాస్కులు పెట్టుకోకుండా ఉండడం దానివల్ల కోవిడ్ ఇంకా బాగా స్ప్రెడ్ అవుతుంది అని గ్రహించి ఇక మీదట ఏదైనా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ 10 నుంచి 100 మంది వరకు ఉన్నదైతే అక్కడ ఏదైతే వైలేషన్స్ ఉన్నాయో మాస్క్ గాని శానిటైజర్ గాని సోషల్ డిస్టెన్స్ గాని ఆ మూడు లేకుండా ఉంటే 1000 రూపాయల ఫైన్ ఏమని ఇంకా పెద్ద అంటే రిలయన్స్ డిమార్ట్ సినిమా హాల్స్ ఫంక్షన్ హాల్స్ మోర్ హెరిటేజ్ ఇటువంటి పెద్ద సంస్థలు ఏమన్నా ఉంటే అక్కడ ఏమన్నా నిబంధనలకు లోపడకుండా వాళ్ళు కూడా ప్రవర్తిస్తే వాళ్ళని వైలేషన్ కింద గుర్తించి వాళ్ళ మీద 5000 రూపాయలు ఫైన్ ఏమని ఉత్తర్వు వచ్చింది దీన్ని ఇంప్లిమెంట్ చేసే భాగంగా ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో మొత్తం అన్ని షాపులకి స్వయంగా చెప్పి ఈ ప్రతి చోట కూడా ఏదైతే కస్టమర్లకు ఏదైతే సూచనలు ఉన్నాయో అవి పాటించే విధంగా కస్టమర్లు అదేవిధంగా వారంట్స్ కూడా పాటించే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రతి షాపులోని కూడా ఈ ఫ్లెక్స్ పెట్టుకొని ఉండాలి మేము వచ్చి చెక్ చేసినప్పుడు అదేవిధంగా ఈ ఫ్లెక్స్ పెట్టి అవేర్నెస్ కల్పించడంతో పాటు ఖచ్చితంగా శానిటైజరు మాస్క్ ఏర్పాటు చేయాలి అవసరమైతే మాస్క్ లేకుండా వచ్చిన వాళ్ళకి మాస్క్ ఇచ్చి వాళ్ళ దగ్గర 10 రూపాయలు ఛార్జ్ చేసినా ఇబ్బంది ఉండదు అది కూడా ఉత్తర్వుల్లో ఇచ్చారు దానికి కూడా ఇబ్బంది లేదు కానీ ఖచ్చితంగా మాస్క్ అయితే అందరూ పెట్టుకోవాలి అదేవిధంగా శానిటైజర్ ప్రొవైడ్ చేయాలి శానిటైజర్ అందరూ రాసుకోవాలి ఒకరిద్దరు కన్నా ఎక్కువ మంది ఉన్నప్పుడు ఖచ్చితంగా దూరం దూరంగా ఉండి సోషల్ డిస్టెన్స్ అన్నది పాటించాలి ఈ నిబంధనలు కూర్చో తప్పకుండా తాడేపల్లిగూడెం పట్టణంలో ఆ షాపుల యజమానులు కానీ ప్రజలు కానీ కస్టమర్లు కానీ అందరూ ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ నిబంధనలన్నింటినీ ఖచ్చితంగా పాటించాలి ఇక మీద ఇంతకుముందు మనం మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే మాస్క్ లేకుండా ఉంటే 100 రూపాయలు ఫైన్ వేసేవాళ్ళు అర్బన్ ఏరియాలో ఇప్పుడు నడిచి వెళ్ళినా హోటల్ దగ్గర ఉన్నా లేకపోతే కూర్చొని ఎక్కడైనా మాస్క్ లేకపోతే ఖచ్చితంగా కూడా వాళ్ళకి మోటార్ సైకిల్ లేకపోయినా నడిచి వెళ్ళే వాళ్ళకి మాస్క్ లేకపోయినా ఫైన్ వేయమని వచ్చినాయి దానికి 100 రూపాయలు అర్బన్ ఏరియాలో దానికి కూడా ఫైన్ ప్రొసీడ్ చేయబడుతుంది కాబట్టి ప్రజలందరూ గ్రహించి ఈ